హెడ్ కానిస్టేబుల్ కు చెప్పుతో దేహశుద్ధి. వివాహేతర సంబంధం హెడ్ కానిస్టేబుల్ ను వీరబాదుడు బాదిన భార్య. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న తన భర్తపై అపరకాలిలా లేచింది ఓ హెడ్ కానిస్టేబుల్ భార్య. అతడు చేస్తున్న పని సహించలేని ఆమె చెప్పుతో దేహశుద్ధి చేసింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచల్లో గురువారం చోటు చేసుకున్నది. పాల్వంచ 6వ బెటాలియన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న గడ్డం రాజేష్ మహబూబాబాద్ జిల్లాకు చెందిన స్వప్నను 2011 లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక పాప ఉన్నది. రెండేళ్ల నుంచి వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల రాజేష్ తన భార్యను ఇంటి నుంచి గెంటేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత రాజేష్ వేరే మహిళతో బొల్లేరిగూడెంలో ఉంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్వప్న మహిళా సంఘాలను ఆశ్రయించింది. గురువారం మహిళతో ఉన్న సమయంలో రాజేష్ ను పట్టుకొని దేహశుద్ధి చేసింది. పాల్వంచ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.